నెగ్లెక్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇదేంటి సార్ మీరు అనేది వాళ్ళ మీద బురద చల్లడానికి డబ్బులు ఇచ్చారంటారు వాళ్ళకి భయపడి దాక్కుంటారు ఇవన్నీ వాట్ ఈస్ దిస్ ఇంత ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకనే ఎలా అడగాలనిపిస్తుంది ఇంత దరిద్రంగా అంతే కదా మరి ఉన్నవన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్వశ్చన్ సరే నిజంగానే ఎవరన్నా దాడి చేసే వాళ్ళే ఉన్నారే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అనుకోండి కాస్త వాళ్ళని ఫ్యాన్స్ అని ఎట్లా అంటారు అభిమానులని చెప్పండి ఫర్ చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళని ఫ్యాన్స్ అని ఎలా అంటారు ఏమంటారు వాళ్ళని నేనైతే ఈ అభిమానులు అన్నాను ఎందుకంటే సినీ అభిమానులు ఎప్పుడు ఎవరి మీద దాడి చేయరండి నేను ఎప్పుడు చూడలేదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి విన్నాను ఎప్పుడు ఏ అభిమానులు ఏం చేయాలి కొట్టుకుంటారు అభిమానులు అభిమానులు ఎలా అంటే మా హీరో గొప్ప మా హీరోని గొప్ప కొట్టుకుంటాడే తప్ప తిట్టుకుంటారు ఒక హీరోని డిగ్రేడ్ చేస్తూ ఉంటే అదే హీరోని డిగ్రేడ్ చేస్తూ ఉంటే అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు తప్పు అదే చెప్తున్నా డిగ్రేడ్ ఎవరు చేస్తున్నాడు ఇక్కడ దాసరి విజ్ఞానం ఎందుకు చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ఎప్పుడు అని ఎందుకు అనుకుంటున్నారు మీరే చెప్పాలి ఎందుకు అంతగా వెళ్తుంది నెగటివిటీ అనేది నేను మీ అభిప్రాయం ఏంటంటే చెప్పా అభిప్రాయం వాళ్ళకి నచ్చకపోతే అది వాళ్ళు ఎలా చేస్తున్నారు అది నేను ఇందాక చెప్పినట్టే నచ్చడం నచ్చడం లేదని చెప్పేసి అది ఒక లైన్ దాటిపోయి తన్నడం కొట్టడం స్టేజ్ వరకు వస్తే దాసరి విజ్ఞాన్ దాక్కొని దాక్కొని తిరుగుతూ ఇవన్నీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నాడు అంతకంటే నీచమైన క్వశ్చన్ నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో వినలేదు క్వశ్చన్ గురించి కాదు నాకు అర్థం నేను చెప్తున్నా అక్కడ ఒపీనియన్ వాట్ ఎవర్ నేను మీరు అలా తిరుగుతున్నారు ఎంత నీచమైన క్వశ్చన్ అంటే చెప్పేది వినండి ఎవరినో ఏదో చేయడానికి జగన్ డబ్బులు ఇచ్చాడంట ఆర్జీబీ డబ్బులు ఇచ్చాడు చెప్పేది చెప్పేది వినండి సో దాక్కొని తిరుగుతున్నాడా లేదా అనే క్వశ్చన్ కి ఆన్సరే నాకు కావాల్సింది అంతే తప్ప మళ్ళా అవన్నీ వెళ్ళదండి అన్ని అన్ని ఆన్సర్ చెప్పారు ఓకే ఇప్పుడు క్వశ్చన్ లేదా క్వశ్చన్ వేసిన మీరు చెప్పండి నేను ఎన్ని రోజుల నుంచి దాకా తిరుగుతున్నాను నాకు అన్న నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిస్కస్ చేయట్లేదు ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి మీరు దాక్కొని తిరుగుతున్నారా పబ్లిక్ గా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారా ఇక్కడ నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎట్ ద డే ఎండ్ ఎప్పుడో మీరు నాతో సో నాతో తిరగచ్చు ఎందుకంటే యాజ్ ఏ క్రిటిక్ గా సినీ క్రిటిక్ గా ఒక ఫ్రెండ్ గా కావచ్చు ఒక విమర్శకుడుగా కావచ్చు సో మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి నా ఒపీనియన్స్ నాకు ఉంటాయి సో నాతో తిరగచ్చు ఇంకొకరితో తిరగచ్చు ఇద్దరు ముగ్గురితో తిరగచ్చు కానీ ఎక్కువ శాతం దాక్కుని తిరుగుతున్నాడు దాసరి విజ్ఞాన్ అంటే అంతకంటే నీచమైన ప్రశ్న నా లైఫ్లో నేను చూడలేను దాక్కుని ఎవరినో ఏదో ఆ అవసరం ఆ కర్మ నాకు లేదు అంటారు అంతేనా అంతేనా చిచ్చి ఆ అవసరం ఆ కర్మ నాకు లేదు ఆ పదం చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లే చిచ్చి రైట్ ఫైనల్గా అంటే ప్రీ క్లైమాక్స్ కొద్దాం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అండ్ జగన్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ చెప్పండి అయితే ఓపెన్గా మీ ఒపీనియన్ చెప్పండి అయితే టీడీపీ వస్తుంది లేదా వైఎస్ఆర్సీపీ వస్తుంది వై బికాస్ పార్టీకి ఒక కన్స్ట్రక్షన్ ఉంది నాయకులు ఉన్నారు ఇప్పుడు 175 సీట్లలో వీళ్ళల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి లెక్క ప్రకారంగా ఎవరికి ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు అవును అభిప్రాయం నాకు ఈ వైసీపీ మీద ఉంది మీరు అడగకుండా కూడా నాకు టీడీపీ పైన కూడా ఉంది మీరు ఇప్పుడు అడిగినందుకు కూడా వీళ్ళు వాళ్ళు వస్తారని కాదు ఎవరు వస్తారు ఎగ్జాక్ట్ గా అదే మీరు అడిగిన క్వశ్చన్లో మీరు టీడీపీ బదులు పవన్ కళ్యాణ్ పెట్టారు ఇక్కడ నాకు ఈయన కనీసం పోటీలో ఉండడానికి ఎంతమంది ఉన్నారండి నాయకులు మీ దగ్గర పోటీలో ఉండదు రేస్లో పాల్గొనడానికి సో ఇన్ కేస్ ఈవెన్ ఎంతమంది ఉన్నారనే విషయం పక్కన పెట్టి నామినేషన్కి అర్హత లేని మనిషి ఎలా గెలుస్తాడు అంటున్నాను ఇంకా అతని గురించి ఇంకా నేనేం చెప్పను నామినేషన్కి అర్హత లేదా పవన్ కళ్యాణ్కి నామినేషన్ అంటే మనం ఉండాలండి కొంచెం బలగము నేను ఒక్కడే తూతూ మాత్రం సార్ పవన్ కళ్యాణ్కి బలగమే లేదా మీ ఉద్దేశం ఏంటి కే పాల్ ఒకడే ఉన్నాడండి పవన్ కళ్యాణ్ ఒకడే ఉన్నాడండి ఆంధ్ర రాజకీయాలు నా కే పాల్ ఇలాగ పవన్ కళ్యాణ్ అలాగే ఎందుకు అంత దారుణంగా నీచంగా పోలుస్తున్నారు కే పాల్ నీచమా అండి అన్ని దేశాలలో తిరిగి వచ్చిన మనిషి ఎంతమందికి శాంతి చేశారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటున్నారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే నీచంగా ఇంత దిగజారుడుగా పోలుస్తున్నారు అంటే ఆ పోలికని నీచం అనుకున్న వాళ్ళ మైండ్ నీచం కానీ కే పాల్ గారు ఆయన మంచి విద్యావేత్త బాగా చదువుకున్నాడు అన్ని దేశాలు తిరిగాడు ఆయనకున్న తెలివి ఎవరికి లేదు ఆయన అందరు పిచ్చోడు అంటారు కానీ చాలా దేశాలు తిరిగిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఇంకోటి చెప్పన ఇప్పటివరకు ఏ పాస్టర్ అయినా డబ్బులు తీసుకున్నాడు కానీ ఆయన మీద ఒక్క ఆరోపణ లేదు డబ్బులకు లొంగిపోయాడు ఒకటే ఒకటి ఏదో వాళ్ళ తమ్ముడు హత్యలో ఆయన ఉంది అన్నారు కానీ అది కూడా నథింగ్ సో కేపాల్ గురించి మధ్యలో కేపాల్ ఎందుకు వచ్చాడు ఎందుకంటే మేజర్ పార్టీని నేను సీఎం క్యాండిడేట్ని అని చెప్పుకునే మనుషులలో
వెనకాల ఎవరు లేకున్నా కూడా సీఎం క్యాండిడేట్ అని చెప్పుకునే మనుషుల్లో నాకు కేపాల్ కనపడ్డాడు. సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ కనిపించారు. వెనకాల ఎవరు లేరని మీరు ఎలా అంటారు? లేరు కాబట్టి అంత పెద్ద సైన్యం ఉంది, ఇంతమంది ఫ్యామిలీ. ఇప్పుడు ఈ సైన్యం అంతా ఎక్కడ మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు వస్తున్నారు. నేను అనేది వెనకాల ఎవరు లేరంటే 175 స్థానాల్లో ఎవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు లేరంటున్నారా? ఇంటర్నల్ గా వాళ్ళు ఏంటండి మీరు చెప్పండి ఎవరు ఉన్నారు? గ్రౌండ్ వర్క్ ఏదైనా చేస్తుండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటదిగా. ఇంకెప్పుడు ఎలక్షన్స్ అయ్యాక అయ్యాక కాదు, ఇంకా ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. అవును మరి ఎవరు చెప్పలేదు కదా, ఈవెన్ టీడీపీ చెప్పారా, చంద్రబాబు నాయుడు చెప్పారా ఎవరున్నారు అనేది? చూసారా మరి మళ్ళీ వాదిస్తున్నారు. నాతో వాదించట్లేదు, మీకు క్లారిటీ ఇస్తున్నా ఎవరు లేరు అంటే. ఎవరు లేరని నేను చెప్తాను కదా, అలా క్లారిటీ ఏముంది? ఎవరు లేరనేదే కదా క్లారిటీ. ఎవరు లేరు, ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ తప్ప ఇంట్లో వాళ్ళ అన్నయ్య ఉన్నారో మొన్న నాదెళ్ళ గారు ఏదో తిరుగుతున్నారు, ఇంకెవరు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు, ఎవరు లేరు. గ్రౌండ్ రియాలిటీ కూడా ఏం లేదు అక్కడ అంటారు, అంతేనా? లేదు లేదు, ఇది జగమెరిగిన సత్యం. ఆయన కూడా తెలుసు, ఆయనే చెప్పాడు, ఇంకా మేము మాట్లాడేది. పవన్ కళ్యాణ్ తప్పంగా పార్టీలు ఎవరు లేరు, పోటీ చేయడానికి ఎవరు లేరు. ఇంకా ఎవరు ఉన్నారండి? ఇప్పుడు కనీసం 30 సీట్లు ఇచ్చిన అయ్యా చంద్రబాబు నాయుడు వీళ్ళ ఇచ్చి వాళ్ళని పెట్టించి గెలిపించుకొని చెప్పుకోవాలి తప్ప. చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ మీద. సో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ రైట్. ఇప్పుడు క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పలేదు, ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ కావచ్చు, రైట్? పవన్ కళ్యాణ్ గారిని కాసేపు పక్కన పెట్టండి, ఇద్దరు పేరు చెప్పి అయితే వాళ్ళు వస్తారు, ఎవరు చిన్నపిల్లడు చెప్తారు, ఎవరు వస్తారు ఎగ్జాక్ట్ గా మీ ఒపీనియన్ దాటవేయదు, అదే చెప్తున్నాను. గోడ మీద ఉండొద్దు, దాటవేయద్దు, ఎవరు వస్తారు మీ ఒపీనియన్ చెప్పండి. నేనేమన్నా రాశి ఫలాలు చెప్పుకునేవన్నా జాతకాలు చెప్పి, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండదా? నాకేం లేదు, ఎగ్జాక్ట్ గా గాలి అటువీస్తోంది. సో జగన్ రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు రావచ్చు. బేసిక్ పవన్ కళ్యాణ్ అసలు లిస్ట్ లో లేరని చెప్పారు, పక్కన పెట్టారు. బేసిక్ గా 5 ఏళ్ళు పాలించిన వాళ్ళు, వాళ్ళకి పవర్ తో ఇంకా 5 ఏళ్ళు కొనసాగేది. మనం చాలా మంది మోడీలో చూసాం, రాజశేఖర్ రెడ్డిలో చూసాం, చంద్రబాబు నాయుడులో చూసాం, కేసీఆర్ లోనూ చూసాం. ఆ కేటగిరీలో వస్తే వీళ్ళు రావచ్చు. రెండోది, 4 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడుకి, ఆయన కూడా రావచ్చు. అటు వాళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు, ఇద్దరు రెండు దిగ్జాలే. సో ఇది మాత్రం, ఈ క్వశ్చన్ మాత్రం గోడ మీదనే ఉన్నారంటే? గోడ మీదనే లేనండి, వీళ్ళు ఇక్కడ పాజిటివ్ ఉంది, అక్కడ పాజిటివ్ ఉంది, ఎవరి పేరు చెప్పండి. నేను మీకు ఏదో ఉంటుంది మీ ఇంటర్నల్ ఒపీనియన్, ఇద్దరు గెలుస్తారండి. 2.5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు, 2.5 ఇయర్స్ ఆయన పాలిస్తాడు. ఓకేనా? ఎవరైనా చెప్తారా హ్యాపీయా? అట్లా కాదుగా, మరి ఎలా రాష్ట్రపతి అన్ని క్వశ్చన్స్ బాగానే చెప్పాడు, కానీ ఈ క్వశ్చన్ గోడ మీద పెట్టాడు. నేను అసలు పెట్టలా 100%. 4-5 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. అవును అవునా? ఈవెన్ హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా కారణమైన. నెక్స్ట్ ఇది పక్కన పెడితే ఆల్రెడీ ప్రభుత్వాన్ని పాలిస్తున్నాడు జగన్ గారు. జగన్ అవునా? అటు ఆయనకి పవర్లో ఉన్న ఆయనకి ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్న ఈయనకి. మీకంటూ ఒక ఒపీనియన్ లేదు ఎవరు వస్తారనేది? మీకు చెప్పలేము కదా ఇట్లా. చాలా టఫ్ క్వశ్చన్ ఇది, నాకు ఇప్పటివరకు నాకు లైఫ్ మొత్తం లేదు టఫ్ క్వశ్చన్ అంటే ఇదేనేమో. చూద్దాం, నాకు తెలిసి దాసరి విజ్ఞాన్ ఈ మాట దాట వేస్తున్నాడని మేము అనుకుంటున్నాం.